నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు జన సైనికులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ఊరు చివర ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు 20 అడుగుల జాతీయ పతాకాన్ని ఊరేగింపుతో వెళ్లి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలితమే మనకి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, కాజా, శ్రీహరి, అశోక్, సంజు రాకేష్, రహమాన్, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కుల, మత, వర్గ భేదాలు లేకుండా ఒక పండుగని చేసుకునే విధంగా ఏదైతే మనకి భారతదేశంలో 2 పండుగలు, ఒకటి జనవరి 26 రిపబ్లిక్ డే, రెండవది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఈ రెండు కూడా ఎవరు కూడా కుల, మత, వర్గ భేదాలు లేకుండా, ధనిక పేద లేకుండా అందరూ కూడా కలిసి కట్టుగా చేసుకునేటువంటి పండుగ. మనకి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయి. 77 సంవత్సరంలో అడుగు పెట్టాం. ఏదైతే మన ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు వాళ్ళు శ్వాసను వదిలి మనకి స్వేచ్ఛా వాయువులను ఇచ్చారు. ఆ స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ మనం మన భవిష్యత్తుని, మన దేశ భవిష్యత్తుని, మన యువత భవిష్యత్తుని, మన గ్రామాలని అభివృద్ధి చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా, యువత అంతా కూడా నడుం బిగించి ముందుకు రావాలి. ఎందుకంటే బ్రిటిష్ వారిని తరిమి కొట్టినటువంటి మన భారతీయులు ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్ల మనకు స్వతంత్రం వచ్చి ఈరోజు ధైర్యంగా స్వాతంత్రంగా మన హక్కుల కోసం మనం పోరాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలని మన పూర్వీకులు మనకి ఇచ్చారు. స్వాతంత్ర సమర యోధులు, ప్రతి ఒక్క స్వాతంత్ర సమర యోధుడికి పాదాభివందనం చేస్తున్నాం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి. ఈరోజు అదేవిధంగా ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు జాతీయ జెండాను ఆవిష్కరించి పెద్ద జాతీయ పతాకాన్ని ఈరోజు సర్వేపల్లి గ్రామంలో ఊరేగింపుగా తీసుకువెళ్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం రావాలి. ఏదైతే గాంధీ మహాత్ముడు కలల కన్న గ్రామ స్వరాజ్యం మనకి రావాలంటే జనసేనతోనే సాధ్యం. ఎందుకంటే ఈరోజు గ్రామాలలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. ఏమైనా అంటే గ్రామాల యొక్క అభివృద్ధి ఎక్కడ ఉంది? లేదు. గ్రామ స్వరాజ్యాన్ని మనం సాధించాలంటే మనం అంతా కూడా కలిసికట్టుగా మన గ్రామాల్లో అనేక సమస్యలని ప్రభుత్వాలకు తెలియజేసి తిరుపతి జిల్లా సుమర్పేట నియోజకవర్గం ప్రజలకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు నాయుడుకోట ఓజిలి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ప్రజా పరిషత్, పంచాయతీరాజ్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఓజిలి మండలం ఈఓపిఆర్టి. తిరుపతి జిల్లా ఓజిలి మండల ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఎంపీపీ గడ్డ మరునారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి.